ఫోర్ ఎయిట్ అనుకూల చట్టాలను నిరసిస్తూ ఈనాడు రైతాంగం అంతా కూడా 250 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏకేసీసీ ఆధ్వర్యంలో ఈనాడు ఢిల్లీ నుంచి పల్లె దాకా చక్కాజాం కార్యక్రమం జరుగుతూ ఉంది, రాస్తా రోకో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అమలు జయప్రదం చేస్తున్నటువంటి యొక్క భారతదేశ రైతు సోదరులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈనాడు అసలు కరోనా సమయంలో ఈ యొక్క అన్ని రంగాలు కూడా కుదేలైపోతే నిర్మాణ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ వ్యాపార రంగాలు కానీ అన్ని రంగాలు కుదేలైపోయినాయి. కానీ మన భారతదేశంలో రైతాంగం కరోనాకు కూడా భయపడకోకుండా ఒక వీరుల్లాగా పోరాడి పంటలు పండించి మొత్తం దేశానికి అన్నం పెట్టారు. కానీ అలాంటి రైతాంగాన్ని నడిపించే విధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఈనాడు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్పొరేట్ వ్యవసాయాన్ని మొత్తం కూడా కార్పొరేట్ కట్టబెట్టడం కోసం కార్పొరేట్కు అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా ఈ యొక్క చట్టం చేశారు, వ్యవసాయ చట్టాలు చేశారు. దీని ప్రకారం ఈ యొక్క చిన్నకారు రైతులందరూ కూడా వ్యవసాయాలు మానేసి మొత్తం కార్పొరేటీకరణ జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ దేశంలో 160 మంది మంచి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయ రంగం మొత్తం కూడా కుదేలైపోతా ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాడు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతు కూలీలకు ఉంది. అదేవిధంగా ఈనాడు మరి అత్యవసర సరుకులు నిల్వ చట్టాన్ని చేశారు. దాని ప్రకారం ఏ వ్యాపారులైనా ఎంతైనా కూడా సరుకులు నిల్వ చేసుకొని మొత్తం కూడా ధరలు పెంచుతూ ఉన్నారు. ఇవాళ ఉల్లిగడ్డ రేట్లు చూస్తే 100 రూపాయల దాకా పెరుగుతూ ఉంది. అట్నే ఉప్పు పప్పు మొత్తం కూడా రేట్లని పెరిగిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఈ ప్రభుత్వాలు వ్యాపార కార్పొరేట్ అనుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేసి ఈ యొక్క నిత్యావసర సరుకుల చట్టాన్ని వాళ్ళు కరుణ చేశారు. దానివల్ల ఈ దుష్ఫలితాలు జరుగుతూ ఉన్నాయి. అట్లే మనం చూస్తే బండీలు వద్దట, మార్కెట్లు పెట్టరట, గిట్టుబాటు ధరలు పెట్టరట, తర్వాత ఎంఎస్పి మద్దతు ధరలు పెట్టరట. కేవలం ఎవరైనా రైతులు వ్యాపారులు వాళ్ళ ఇష్టానుసారం ఎక్కడైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడెంతైనా కొనుక్కోవచ్చు అనే పద్ధతులలో వీళ్ళు ఈ యొక్క ధరల చట్టాలని వ్యవసాయ కార్పొరేట్ అనుకున్న చట్టాలను చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ రైతాంగం పోరాడుతూ ఉంది. అదేవిధంగా మన యొక్క 10వ తారీఖు నాడు ఈ యొక్క ఏకేసీసీ ఆధ్వర్యంలో మొత్తంగా కూడా హైదరాబాద్లో కూడా ఈ యొక్క సదస్సు జరుగుతూ ఉంది. 26, 27 నవంబర్, 26, 27 తారీఖులలో చలో ఢిల్లీ కార్యక్రమం కూడా ఢిల్లీలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఏమంతా చేయాలి, ఈ యొక్క రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున పోడాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం